ఉద్యమకారుల హత్యలతో పోరాడాలను అలిచివేయలేనన్నారు ఆదిలాబాద్ జిల్లా సిపిఐ కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి. సిపిఐ సీనియర్ నాయకులు స్వర్గీయ బద్దం గంగారెడ్డి 31వ వర్ధంతి కార్యక్రమాన్ని జైనత్ మండల పెండల్వాడ గ్రామంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముందుగా బద్దం గంగారెడ్డి చిత్రపటంలో పెండల్వాడ గ్రామ వీధులను గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం బద్దం గంగారెడ్డి స్మారక స్తూపం వద్ద నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు విలాస్ సుగ్గెం విఠల్ నందు కుంటాల రాములు గడ్డం భూపతి రెడ్డి తదితరులు ఉన్నారు. అనేక మంది కోటేశ్వరులు కూడా చాలా మంది చనిపోతూ ఉంటారు. వేల కోట్ల ఆస్తులు లక్షల కోట్ల ఆస్తులు కూడా చనిపోతే వారి త్యాగాలు కావాలి, వారు స్మరించుకోవాలి, స్మరించుకోవడం జరగాలి. కానీ ఒక ప్రజల కొరకు, కార్మికుల ఉద్యమం కొరకు, కార్మికుల శ్రేయస్సు కొరకు, కార్మికుల సమస్యల కొరకు, రైతు సమస్యల కొరకు ఉద్యమాలు చేసిన కామ్రేడ్ బద్దం గంగారెడ్డిని రాజకీయ కక్షతోటి కొందరు గుండాలు అతమర్చినప్పటికీ ఇక్కడ విప్లవం ఒక హత్యలతోటి కావదు. ఒక హత్య చేస్తే విప్లవం సంపలేమని చెప్పేసి రుజువు చేయడానికి ఇవాళ బద్దం గంగారెడ్డి వర్ధంతి సభ నిరూపిస్తున్నాయని చెప్పి తొందరగా మనకి నేడు కామ్రేడ్ బద్దం గారు లేని లోటును కూడా మనం తీర్చాల్సిన అవసరం ఉన్నాయి. వారి అడుగుజాడలు నడవాల్సిన అవసరం ఉన్నాయి. అందుకే మనం ఈ నేటికి కూడా మన ఏదైతే కార్మికుల అభ్యున్నతి కొరకు, కార్మికుల వేతనాల కొరకు, రైతుల గిట్టుబాటు ధరల కొరకు, ప్రజా సమస్యలైన ప్రాజెక్టులు, రోడ్లు, అనేక సౌర్యాల కొరకు మనం అనేక ఉద్యమాలు చేసినాం. పేద ప్రజల ఇంటి స్థలాల కొరకు కానీ, పెన్షన్ల కొరకు కానీ, రేషన్ కార్డుల కొరకు కానీ వారు అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర మన పెడలడ గ్రామం నుండే ఆదిలాబాద్ జిల్లా నేర్చుకున్నాయని చెప్పి సందర్భ మన చెప్తాం. ఆనాడు బద్దం గంగారెడ్డి ఉద్యమంతో ఆదిలాబాద్ జిల్లాలో కొందరు అంటారు.